మరియు డైనమిక్ సర్పంచ్ గారైన చిప్పిలి చలపతి గారి ఆధ్వర్యంలో చిప్పిలి చలపతి గారి చేతుల మీదుగా బహుజన యువసేన బీవైఎస్ మదనపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందేహకమైన ప్రచారాన్ని ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఈరోజు చలపతి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి ప్రజలకు కానీ యువకులకు కానీ ఓటర్లకు కానీ తెలియజేయడం ఏమంటే, మనం మదనపల్లిని జిల్లాగా కాకుండా చేసిన పార్టీలు ఏవైతే ఉన్నాయో, మనం మదనపల్లిని జిల్లా చేస్తే మదనపల్లి ప్రజలు ఎక్కడ అభివృద్ధి చెందుతారని జిల్లా చేయకుండా చేశారో, మన మదనపల్లి యువతకంతా మదనపల్లి జిల్లా అయితే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు అయ్యి ఇక్కడే యువత ఇక్కడే ఉపాధి కల్పిస్తారని అనే దురుద్దేశంతో మన మదనపల్లిని జిల్లాగా కాకుండా చేసిన రాజకీయ పార్టీలకి గుణపాఠం నేర్పుతూ, అలాగే మన మదనపల్లిని జిల్లాగా చేసేకి ముందుకొచ్చిన పార్టీలను గుర్తిస్తూ, అలాగే అంబేద్కర్ గారు తన రక్త మాంసాలని సైతం పణంగా పెట్టి మనకు తెచ్చిన విలువైన ఓటును ఈ వచ్చే ఎన్నికల్లో మన మదనపల్లి జిల్లా చేయడానికి ఏ పార్టీ సహకరిస్తుందో ఆ పార్టీకో, లేకపోతే మనం ముందు జరిగిన పరిస్థితులన్నీ గుర్తుంచుకొని ముందున్న పరిస్థితులన్నీ పరిశీలించి ఓటర్లు క్షుణ్ణంగా వాళ్ళ ఓటును ఈసారి వచ్చే ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరుకుంటూ, మన ఓటు హక్కుతోనే మన మదనపల్లి జిల్లాగా మనం సాధించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది. కావున ఓటరు మహాశైలు మదనపల్లి ప్రజలే కాకుండా పొంగునూరు పీలేరు తంబాలపల్లి ప్రజలు కూడా ఆలోచించి ఈసారి మన మీకు అత్యంత దగ్గరగా ఉన్న మదనపల్లిని జిల్లాగా ప్రకటించేలాగా మన ఓటు హక్కుతోనే మన మదనపల్లిని జిల్లాగా సాధించుకోవాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్.